జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. దైవబలం ప్రేక్ష మహాశక్తికి కూడా నమస్కారం. ఇక శ్రీ కృతినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉంది అంటే, ముందుగా వృశ్చిక రాశి వారు ఏ నక్షత్రం వారండి అంటే, విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 4వ పాదముల వారు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదముల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు. నక్షత్రం తెలియని వారు ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్ల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వరవయ్య అంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరంతో మొదలయ్యే పేర్ల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అని శాస్త్రం చెప్తోంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8,014, అనగా మీరు 8 రూపాయలు మీ దగ్గర ఉంటే మీ అవసరం 14 రూపాయల వరకు ఉంటుంది. దానికోసం అప్పు చేసినా సరే మీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు దాని అర్థం. ఇక రాజ్యపూజ్యం 4, అవమానం 5. మిమ్మల్ని గౌరవించేవారు, మీ బాగు కోరుకునేవారు, మీ మిత్రులు 4 ఉంటే మీ బాగును కోరుకోని వారు, మీరు బాగుంటే భరించలేని వారు, మీ శత్రువులు 5 ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురుబలం చాలా యోగ్యంగా ఉంది. సత్వంలో గురుడు బలీయంగా ఉన్నాడు కాబట్టి అన్ని విషయాలలో విజయం సాధించేటువంటి అవకాశం ఇండుగా ఉన్నది. వివాహం కాని వారు ఈ సంవత్సరం వివాహం తప్పక అయి తీరుతుంది. అలాగే గృహం కొనుక్కోవాలి అనుకునే వారందరికీ కూడా తప్పక గృహం కొనుక్కుంటారు లేదా నిర్మిస్తారు. గృహ నిర్మాణ పనులు, శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు కూడా చేసుకుంటారు. అలాగే వ్యాపార పరంగా కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది సరైనదిగా మీరు నిర్ణయం తీసుకొని చక్కటి విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తోంది. కుటుంబంలో కూడా మీకు చక్కటి సహకారం లభిస్తుంది. కుటుంబం నుంచి అన్యోన్యత కూడా లభిస్తుంది. భార్య భర్తల ఇద్దరి మధ్య ఈ సంవత్సరం దాంపత్య జీవితం చాలా సుఖంగా ఉంటుందని చెప్పవచ్చును. ఇక పుణ్యక్షేత్రాలు, భార్య భర్త ఇద్దరు కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే శని భగవానుడు అర్ధాష్టమంలో ఉండడం వలన కొన్ని చికాకులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో మానసిక ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉద్యోగరీత్యా కూడా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టానికి తగిన ఫలితం కలిగేటువంటి అవకాశం ఉండదు. విద్యార్థుల్లో బద్ధకం ఎక్కువైపోతుంది. పుస్తకం తీయాలంటేనే మనసు సహకరించదు. అలాగే తల్లిపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు, మీ యొక్క తల్లిగారికి ఆరోగ్య సమస్యలు, మాతృవంశ సూతకములు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగే మీ యొక్క సంతానం యొక్క విషయంలో కొంచెం మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆ యొక్క వారి యొక్క విద్యా ఉద్యోగాల పైన మీరు ఎక్కువగా ఆలోచించి మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అలాగే మీ సంతానం వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం మీకు కనిపిస్తూ ఉన్నది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొంచెం అనుకూలమైనటువంటి సమయమే. పెట్టుబడులు పెట్టుకోవాలనుకునే వారు చక్కగా పెట్టుబడులు పెట్టుకునవచ్చును. అలాగే ఉద్యోగం కోసం, ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉన్నా నిరుద్యోగులకు బాగా లాభదాయకమైనటువంటి ఉద్యోగం, అంటే ఎక్కువ జీతం ఇచ్చేటువంటి ఉద్యోగం అవకాశం ఉన్నది ఈ సంవత్సరము. కాబట్టి రాజకీయ నాయకులకు కూడా ప్రజాదరణ తక్కువగా ఉన్నా గురుబలం వలన పేరు ప్రఖ్యాతులు పొంది విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు కూడా కొంచెం సమస్యలు ఉన్నా ప్రతి విషయంలోనూ కొన్ని సమస్యలు అనేవి ఏర్పడతాయి అర్ధాశ్రమ శని ప్రభావం వలన. అయినా కానీ వాటిని గురుబలంతో అధిగమించి మీరు విజయాలను పొందుతారు. స్త్రీలకు ఈ సంవత్సరం యోగ్యమైనటువంటి కాలము. ఇంట్లో మీ యొక్క మాట విలువ చెల్లుతుంది. అలాగే మీరు ఎక్కువ పూజా కార్యక్రమాలు, భగవదారాధన కార్యక్రమాలు వంటివి ఎక్కువగా చేస్తారు. సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అలాగే ఉద్యోగరీత్యా కొన్ని సమస్యలు, అధికారుల నుండి కొంచెం మానసిక ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం శని యొక్క అనుగ్రహం అలాగే రాహు అనుగ్రహం కోసం ఆంజనేయ స్వామిని పూజించడం, అలాగే దుర్గాదేవిని ఆరాధించడం వలన రాహు ప్రభావం, శని ప్రభావం తగ్గి ఆ విషయాల్లో కూడా మీరు చక్కటి ఫలితాలను పొందుతారు. జయ శ్రీమన్నారాయణ.